నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పీకర్ తమ్మినేని అధ్యక్షతన బీఏసీ సమావేశం. ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేస్తున్నాం. అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం. మళ్ళీ మెల్లమెల్లగా విస్తరిస్తున్న కరోనా. నగరంలో 13, జిల్లాలో 38, రాష్ట్రంలో 222 పాజిటివ్ కేసులు నమోదు. శాబల్యాపురం జెడ్పీటీసీ టీడీపీ కైవసం. 11 ఎంపీటీసీలకు గాను 9 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ విజయం. పెరిగిన ధరలు తగ్గించాలంటూ టీడీపీ నిరసన ప్రదర్శన. నగరంలో కాంగ్రెస్ జనజాగరణ పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాలను సభలో చదివారు. అనంతరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మీరు ఏం చదవాలో అది చదువుకొని ఇక్కడ నేను బిజినెస్ నడపాలా? కూర్చోండి. సాంప్రదాయాలు నాకు తెలుసు. ఐ నో హౌ టు అబ్జర్వ్ ది కన్వెన్షన్ కస్టమ్స్ ఇన్ ద ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అగస్ట్ హౌస్. ప్లీజ్ సిట్ డౌన్. ఫస్ట్ యూ సిట్ డౌన్ ప్లీజ్. వాయిదా తీర్మానం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరల గురించి శ్రీ అనగాని సత్యప్రసాద్ మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అక్క చెల్లెమ్మల అన్న ఉండబట్టే ఏ ఎన్నికల్లో అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారతపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. మహిళల భద్రతలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలను భాగస్వాములను చేసి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, పెన్షన్లు, విద్యాదీవెన, ఇళ్ల పట్టాలు వంటి బృహత్కర కార్యక్రమాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిందని వివరించారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపడంతో పాటు దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించి వారికి అండగా నిలుస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఒక ఉద్యమంగా, ఒక విప్లవంగా మహిళా సాధికారతకు అర్థం తీసుకొని రావాలని, ఆ అక్కచెల్లెమ్మలు విద్యాపరంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను గట్టిగా వీళ్ళందరూ కూడా ఎదగాలని గట్టిగా అడుగులు వేశాం అధ్యక్ష. 36,70,000 మంది అవ్వలకు, అక్కలకు ఇప్పటి వరకు ఇట్టి వీళ్ళకే, ఈ అవ్వలకు అక్కలకే ఈ 36,70,000 మంది మహిళా సాధికారత కాబట్టి ఇట్టి వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాం అధ్యక్ష. 15,60,000 ఇళ్ల నిర్మాణాలు కూడా ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయి అధ్యక్ష. ప్రారంభమయ్యాయి, చక్చక్క జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి అధ్యక్ష ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయిపోతే ఒక్కొక్కరి చేతిలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసి ఆస్తిని వాళ్ళ మహిళా సాధికారత అంటే ఒక లెవెల్లే తీసుకొని పోవడం అధ్యక్ష. ఇది అసెంబ్లీ సమావేశంలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మంత్రి తానేటి వనిత మాట్లాడారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను సభ దృష్టికి తెచ్చారు. రుణమాఫీ పథకం ద్వారా డ్వాక్రా సంఘాలు ఊరట పొందాయన్నారు. వైఎస్సార్ చేతితో మహిళలు తమ సత్తా నిరూపించుకుంటున్నారని తానేటి వనిత వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తానేటి వనిత అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రుణమాఫీ వలన వాళ్లు మళ్లీ కోలుకోగలిగిన పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. గత ప్రభుత్వ విధానం కారణంగా సి మరియు డి గ్రూపులుగా మారిన పెద్ద సంఖ్యలో గ్రూపులు
వాటి గ్రేడింగ్ ను మెరుగుపరచుకోవడం వలన ప్రస్తుతం సిడిలలో గ్రూపుల సంఖ్య 1% కంటే తక్కువకు తగ్గింది అధ్యక్ష వైఎస్ఆర్ చేయూత పథకం అధ్యక్ష ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఒక ప్రత్యేక సంక్షేమ కార్యక్రమం అధ్యక్ష దీని కింద మహిళా లబ్ధిదారులను సామాజిక మరియు ఆర్థిక సాధికారత వైపు మళ్ళించేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు 75,000 అంటే 4 సంవత్సరాల లోపు అందించబడుతుంది అధ్యక్ష శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది సీఎం జగన్ తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ అనిల్ కుమార్ కన్నబాబు పాల్గొన్నారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ పలు బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందున సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని నిర్ణయించారు గడిచిన 24 గంటల్లో జిల్లాలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 178,587కి చేరింది రాష్ట్రంలో 2,70,738 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు జిల్లాలో గురువారం 38 కేసులు నమోదయ్యాయి దీంతో ఆ సంఖ్య 178,587కు చేరింది మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,247గా ఉంది 38 కేసులు నమోదు కాగా నగరంలోనే 13 కేసులు నమోదయ్యాయి నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి విద్యానగర్ 5 బృందావన్ గార్డెన్స్ 2 బ్రోడీపేట 1 కొత్తపేట 1 ఎన్జీఓ కాలనీ 1 కేసు నమోదైంది ఇక జిల్లాలో మంగళగిరి 8 మేడికొండూరు 1 పెదకాకాని 3 సత్తెనపల్లి 2 తాడేపల్లి 1 నర్సరావుపేట 2 బట్టిప్రోలు 1 బాపట్ల 3 కర్లపాలెం 1 తెనాలి 3 కేసులు నమోదయ్యాయి అదేవిధంగా రాష్ట్రంలో 222 కేసులు నమోదయ్యాయి దీంతో సంఖ్య 20,70,738కి చేరింది 20,53,755 మంది డిశ్చార్జ్ కాగా 2,560 మంది చికిత్స పొందుతున్నారు ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,423గా ఉంది 31,473 శాంపిల్స్ పరీక్షించగా 222 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు పెరిగిన నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీడీపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెలగపూడిలో ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులతో పాదయాత్ర చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ ప్రాంగణం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు లోకేష్ ఇతర నాయకులు నివాళులర్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నగరంలో జనజాగరణ పాదయాత్ర జరిగింది జిల్లా నగర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ ప్రజలపై పెనుభారాలు మోపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి డీసీసీ అధ్యకులు ఈశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పెట్రోల్ డీజిల్ కరెంట్లపై పన్నులు ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలు నడ్డివిరుస్తున్నారన్నారు ఆస్తి చెత్త పన్నుల భారాన్ని సైతం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వీడకపోతే మూల్యం తప్పదని మస్తాన్వలి ఈశ్వరరావు హెచ్చరించారు నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్ పశ్చిమ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి నగరంలోని 19-27 డివిజన్లో జనజాగరణ పాదయాత్ర నిర్వహించారు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తే నరేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న నరేంద్ర మోడీ గారి యొక్క కాళ్ళ దగ్గర పడి ఆశీర్వాదం తీసుకుంటారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేటటువంటి ప్రయత్నం జరగట్లా ఇవాళ చెత్త మీద పన్ను వేస్తూ ఉన్నారు కరెంటు ఛార్జీలు వేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా స్థలం కొనుక్కున్న స్థలం అమ్ముకున్న ఆటో వాటి మీద చివరికి పెట్రోల్ డీజిల్ గ్యాసు వీటన్నిటి మీద కూడా విపరీతమైన ట్యాక్సులు భారత జాతిని ఆర్థికంగా మరి కుంగదీసేటటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకంగా ప్రజల పక్షాన ప్రజల కోసం ఇవాళ పాదయాత్ర చేపట్టామని చెప్పి మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ విధంగా ప్రజలను ఆదుకోలేదు ఇవాళ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే అప్పుల భారం అయిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవు నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది ఉద్యోగ వ్యవస్థలు లేవు అన్ని వ్యవస్థలు విద్యారంగాన్ని కూడా
మరి మార్పు తీసుకొచ్చి మరి పాడు చేయడం జరుగుతుంది. ఆ విధంగా దేశ ప్రగతికి దెబ్బతింది. అలాంటి ప్రభుత్వాన్ని మరి పంపించాల్సిన అవసరం ఉంది. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే జీవాలను ప్రభుత్వం రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పెదకొరపాడు పోలీస్ స్టేషన్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ నేతల అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థ విలీనాన్ని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పెదకొరపాడు పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ధర్నా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గళం విప్పితే అరెస్టులకు పాల్పడటం సిగ్గుచేటని లోకేష్ అన్నారు. దేశంలో గొప్పవాళ్లు ఎయిడెడ్ స్కూల్స్ లో చదివారని, పేదలకు విద్యను అందిస్తున్న ఈ వ్యవస్థను నాశనం చేయాలనుకునే సీఎం జగన్ ఆలోచన కరెక్ట్ కాదన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఎన్నికల ముందల మేనమామలాగా ఉంటానని చెప్పిన జగన్ రెడ్డి ఈరోజు కంసుడిగా ప్రవర్తించి ఈరోజు విద్యార్థుల్ని ఇట్లా ఇబ్బంది పెడతాం, విద్యార్థుల పైన లాఠి చేస్తాం, చాలా చాలా బాధకరం. కలిసికట్టుగా మనందరం పోరాడి ఈ ప్రభుత్వం విడుదల చేసిన 4 జియోలు వెనక తీసుకునే వరకు మనందరం ఉద్యమించాలని నేను కోరుకుంటూ. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనానికి వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం కోసం తీసుకొచ్చిన జీవోలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం ఎదుటే విద్యార్థులు బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు పోలీసుల నడుమ కొద్దిసేపు వాదులాటలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. చివరికి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం చేయడం ద్వారా పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా సుబ్బారావు, మనోజ్, గనిరాజు పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం కోసం తీసుకొచ్చిన జీవోలను ప్రభుత్వం రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఏడు విద్యా సంస్థని పాత పత్ర కొనసాగించాలి. అట్లానే ఇలా ఉదాహరణ చెప్తున్నా, గుంటూరు నగరంలో ఏడు విద్యా సంస్థ ఉంటే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేని పరిస్థితి, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా బయట లేని పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా సంస్కరణ పేరుతో విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఆప్షన్ ఇస్తా ఉంది. ఈ ఆప్షన్లు కూడా విద్యను ప్రొవైడ్గా చేసుకుంటే తప్ప విద్యార్థులు మేలు చేసినటువంటి ఏటువంటి జియోస్ కానీ మెంబర్స్ కానీ రాలేదు. ఇలా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. ఆల్రెడీ ఇప్పటికే విద్యాసంఘ నాయకులని విజయవాడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఎన్నిక తీసుకున్నందుకు కూడా ఈ గుంటూరు నగరం అంటే ఆర్జీఎస్ ముట్టడిస్తాం, కేసీ పెట్టేస్తా సిద్ధమే. కాబట్టి అంటే జీవోలు వెనక్కి చెప్పి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. మహంకాళ సుబ్బారు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్రంలోని ఖాళీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏకైక జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోగా మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. జిల్లాలోని శావల్యపురం జడ్పీటీసీ స్థానంతో పాటు 11 ఎంపీటీసీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు గురువారం ప్రకటించారు. వినుకొండ నియోజకవర్గంలోని జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే 11 ఎంపీటీసీ స్థానాల్లో 9 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఈ 2 ఫిరంగిపురం మండలంలోని స్థానాలు కావడం విశేషమైంది. జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఇరు పార్టీలకు నిరుత్సాహాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా శావల్యపురం జడ్పీటీసీ కోల్పోవడం వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరాశ మిగిల్చింది. జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాజరై క్విజ్ పోటీలలో తమ ప్రతిభను చాటారు. గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించే ఉద్దేశంతో ప్రతిరోజు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్బంగా డిప్యూటీ లైబ్రేరియన్ రాధా తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ వారోత్సవాలకి ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం, పిల్లలకి
లైబ్రరీలకి ఆకర్షించుకుంటానికి పిల్లలు లైబ్రరీలకి ఆకర్షితులై పుస్తకాలు ఎక్కువగా చదువుతారనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు చదివి ఇది నాలెడ్జ్ సంపాదించుకునే దీనికోసమే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటాము దానిలో భాగంగా ప్రతిరోజు వక్తృత్వం వ్యాస రచన క్విజ్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటా ఉంటాము ఈ నాలుగు రోజుల నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరిగిని ఈ రోజు క్విజ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఈ క్విజ్ కార్యక్రమానికి కూడా నగరంలో నుంచి వివిధ పాఠశాలల నుంచి విశేష స్పందన కనబడింది చాలా మంది విద్యార్థులు ఈ రోజున ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 702వ రోజు పెదపరిమి రైతులు దీక్షా శిబిరాల్లో దీక్షలు చేస్తూనే ఉన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు చేతపూని నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు పవిత్ర కార్తీక పౌర్ణమి వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా సాయినగర్లోని నాగసాయి మందిరంలో కార్తీక దీపోత్సవంతో పాటు 24 గంటల పాటు లక్ష్మీ నరసింహస్వామి హోమం నిర్వహించారు పవిత్ర కార్తీక మాసం పూజా కార్యక్రమాలు గుంటూరులో కన్నుల పండుగగా సాగుతున్నాయి ఇందులో భాగంగా నల్లపాడు రోడ్డు నాగసాయి మందిరంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు భక్తులు విశేషంగా హాజరై కార్తీక దీపాలను వెలిగించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సందర్శనార్థం 10,000 పాలరాతి లింగాలతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు స్వామి జ్ఞానప్రసన్న ఆధ్వర్యంలో 24 గంటల పాటు లక్ష్మీ నరసింహస్వామి హోమం నిర్వహించారు విశేష పూజలు కార్తీక కాంతులతో ఆ ప్రాంగణం శోభిల్లింది మహాశివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో పూజలు జరిపిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు అదేవిధంగా కరోనా కష్టాల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ లక్ష్మీ నరసింహస్వామి హోమం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు ఉదయం నుంచి 10,000 శివలింగాలు అలాగే 10,000 దీపకాంతులతో భక్తులందరూ తరించే విధంగా ఏర్పాట్లు బాలచంద్ర గారు ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడు ఎదుర్కొంటున్న కరోనా నివృత్తికై కరోనా నివారణకై ప్రజలు కాపాడే ఉద్దేశంతో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న గిరి గారు నరసింహ స్వామి హోమం 24 గంటల పాటు మంత్రంతో ఏర్పాటు చేయడం జరిగింది ఏడేడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఈ ఆందోళనకు తెలుగు యువత మద్దతు ఇచ్చింది అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది కమిషనర్ చల్లా అనురాధ కేవీపీ కాలనీలోని 75, 76, 77 వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలను జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం దరఖాస్తులను క్యాపిటల్ వాల్యూలోకి మార్చే సర్వే వివరాలను పరిశీలించి కార్యదర్శులకు తగు ఆదేశాలను జారీ చేశారు ప్రతిపాడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మేరిగల రవి మార్కెట్ యార్డ్ నందు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం ని మర్యాద పూర్వకంగా కలిశారు నూతనంగా ఎంపికైన సందర్భంగా రవి మార్కెట్ యార్డ్ నందు ఆయన్ను కలిశారు అంకమ్మ నగర్ కొండయ్య కాలనీలో యునిసెఫ్ ఎంఎస్ఐ మరియు హ్యాపెన్ ఎన్జీఓ నుండి వాలంటీర్లు రాజకుమారి సునీత కోవిడ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ అడగా పద్మావతి అంగన్వాడీ టీచర్లు వాలంటీర్లు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా అడక పద్మావతి మాట్లాడుతూ ముందు రాబోయే సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు యువజన సర్వీసుల శాఖ స్టెప్ స్వశక్తి గుంటూరు వారి ఆధ్వర్యంలో భారత వైమానిక దళంలో ఎయిర్మెన్ ఎంపిక విధానం మరియు అర్హత ప్రమాణాలపై అవగాహన కార్యక్రమం బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్ నందు నిర్వహించారు కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ సజ్జా శ్రీచైతన్య మాట్లాడుతూ భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చిన్న వయసులోనే ఎక్కువ మొత్తం జీతం పొందవచ్చని కుటుంబం మొత్తానికి వర్తించే విధంగా మెడికల్ లాంటి అదనపు సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం